నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. అలల్లా తేలియాడే అందమైన శిరోజాలు సొంతం కావాలనుకోవడం ప్రతి ఒక్కరి కల. పోషకాహారాలు ఏమి, వాతావరణ కాలుష్యం, ఇలా ఎన్నో కారణాల వల్ల జుట్టు రాలిపోతుంది, నిర్జీవంగా కూడా కనిపిస్తుంది. ఆ సమస్యలకు ఇంట్లోనే పరిష్కారం సాధించుకోవచ్చు. అవేంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. సూర్యకిరణాలు నేరుగా తాకే ప్రాంతం మన తల. అతినీల లోహిత కిరణాల ప్రభావం, అధిక వేడి వల్ల జుట్టు చిట్లిపోవడం, రంగు మారిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనికి నివారణగా రాత్రి నానబెట్టిన మెంతుల్ని మెత్తగా చేసుకుని 2 చెంచాలు చొప్పున మందార పొడి, పుల్లని పెరుగు, 1 చెంచా ఆముదం కలిపి తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేయండి. ఇలా చేస్తే కురులు కొత్త కాంతిని సంతరించుకోవడంతో పాటు ఒత్తుగాను ఎదుగుతాయి. ఇక దుమ్ము ధూళి ప్రభావంతో జుట్టు నిర్జీవంగా మారుతుంది. అలాంటప్పుడు 6 మందారాకులు, 1-2 చెంచాల కలబంద గుజ్జుని మెత్తగా చేసుకుని తలకు పట్టించండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నిగనిగలాడుతుంది. నిత్యం ప్రయాణాలు చేసేవారు వారానికి ఒకసారి తప్పనిసరిగా కండిషనర్ని ఉపయోగించడం మేలు. దీనికి టీ పొడి చక్కగా పనిచేస్తుంది. టీ డికాషన్లో 2 చుక్కల నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన, 2 చుక్కల బాదం నూనె కలిపి తలకు పట్టించండి. గంట తర్వాత తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. తెల్లబడిన జుట్టుకి దీన్ని ఉపయోగించవచ్చు. ఇక శిరోజాలకు తగిన తేమ అవసరం, లేకపోతే వెంట్రుకలు రాగి రంగులోకి మారిపోతాయి. కొబ్బరి నూనెలో కొన్ని మందార పువ్వుల రేకులు, కొన్ని తులసి కరివేపాకులు వేసి మరిగించండి. వారానికి ఒకసారి తలకు పట్టించి 1/2 గంట తర్వాత మృదువైన షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు నిగారింపు సంతరించుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.